హలో అండి నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు కదా లేదు లేదు ఏం లేదు గుడ్ మార్నింగ్ ప్రమిల గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మీరు నాకు ఇస్తారు కదా ఇటాలియన్ రెసిపీ ఇంకా రిసోటో లలా ఓ రిసోటో అలా పుంగి ఆ అదే అదే మీకోసం రాసి ఉంచాను రండి సో స్వీట్ ఈ రెసిపీ డైటింగ్ కి చాలా మంచిదని చెప్పారు కదా రోజు చక్కగా సర్దుకున్నారు ఈ వంట నాకు నేర్పిస్తారా షూర్ విషయం ఏంటంటే నా మొగుడు బట్టి నేను రోజంతా తిని తిని బాగా ఆరోగ్యపోయాం పెద్ద తల్లపిగా ఉందనుకో అలాంటారేంటి మీరైతే అచ్చం సినిమా హీరోయిన్ లా ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ హౌ వెరీ స్వీట్ ఆఫ్ యూ నేను కాలేజ్ చదివే రోజుల్లో తెలుసా కుర్రాళ్ళంతా నా వెంట పడుతూ ఏమని పాడేవాళ్ళు తెలుసా ఎదట నిలిచింది చూడు ఇదేంటి ఇది రెసిపీ రిసోటాల పుంగి ఓ అలాగా ఇఫ్ యు డోంట్ మైండ్ దీన్ని ఎలా చేయాలో నేర్పిస్తారా ష్యూర్ స్టవ్ మీద బాండీ పెట్టి అందులో నూనె వేయాలి కొంచెం ఆలివ్ ఆయిల్ నాన్ స్టిక్ వాడాలా ఇదైతే బాగుంటుంది దీనివల్ల ఫ్లేవర్ అనేది ఉంది అది చాలా బాగా వస్తుంది ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని అవి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసిన పొంగి ముక్కల్ని వేసుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలు గులాబీ రంగు వచ్చేంత వరకు వేయించాలి ఇప్పుడు చేస్తారా ఏంటి ఓకే మరి గులాబీ ఓ అవును ఇప్పుడు మీరు దీన్ని మీరు చేస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను చేస్తూ ఉండండి ఇలా ఇలా నెమ్మదిగా నెమ్మదిగా అలాగే కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను వస్తాను అరే రండి గారు మీరు రండి వంట వాడిని కిరాయికి ఉంచుకుంటే ఎంత ప్రమాదం ఉంటుందని నాకు తెలియదు వీర్ లేదు నేను రెసిపీని నేర్పిస్తున్నా అది మీకోసమే ఓ ప్రమీ మీ మమ్మీ ఫోన్ చేసింది కాకినాడ నుంచి నీకేం కావాలి రెంట్లో డిస్కౌంట్ కావాలంటే తీసుకో కానీ నీ ఇంగ్లీష్ కుకింగ్ క్లాసెస్ మాత్రం దయచేసి ఆపేసాయి చూడు నీ ఇంగ్లీష్ వంటలు తిని తిని నేను ఎంత లావ్ అయిపోయాను చూడు ఓ ప్రమీ తొందరగా రావే సరే అండి నేను వెళ్ళొస్తాను నీ ఫైవ్ స్టార్టర్ చాలా బాగుంది మిగతా తర్వాత వచ్చి నేర్చుకుంటాను బాయ్ హే బేబీ హే బేబీ ఎదలో నీ మాట వినుకో ఒకసారి హే బేబీ హే బేబీ నా భ్రమలో ఎప్పటి నుండి ఉన్నావు ఓపికతో నువ్వు విరహాలన్నీ ఓర్చేసుకోవా బేబీ ఐమ్ కమింగ్ టు యు నాదంతా నిన్నల్లుకున్నది భయమే వీరి చేరిక దగ్గరికి నాకే తెలుసు నీకేం కావాలో ఎల్లా దొరికేను నాలాంటి హీరో ఇప్పుడు రాలేనమ్మా సెలవు ఇవ్వడం లేదు పొద్దు నుంచి సాయంత్రం వరకు అరే
వదిలే అమ్మా, మీరే వచ్చేయండి. నువ్వు నాన్న ఇద్దరును రిటైర్మెంట్ తీసుకుని వచ్చేయమను. మీరెందుకు అక్కడ? అమ్మా, ఏడాదిలోగా నేను ఇక్కడ రెస్టారెంట్ ఓపెన్ చేస్తాను. నేను మీ కొడుకునమ్మా, సాదాసీదా మనిషిని కాదు. సరే చూద్దాలే.